ప్రతిపక్ష నేతగా నిత్యం ప్రజల మధ్యే ఎక్కువ కాలం గడిపిన జగన్ సీఎం అయిన తరువాత అధికార సభల్లో మినహా ప్రజల్లోకి వెళ్లలేదు కరోనా కారణంగా పూర్తిగా అధికారిక కార్యక్రమాలకే పరిమితమయ్యారు కొన్ని కార్యక్రమాలను వర్చువల్ విధానంలో పూర్తి చేశారు ఇక ఇప్పటి నుంచి మరో రెండున్నర కాలమే ఎన్నికలకు సమయం ఉంది ఇదే సమయంలో ప్రతిపక్షాలు పద్ధతి ప్రకారం తన ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేస్తున్నాయని జగన్ గ్రహించారు ఇక ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు తన పాలనలోని లోపాలను సైతం స్వయంగా తెలుసుకోవాలని నిర్ణయించారు సీఎం అయిన తరువాత పార్టీ పైన జగన్ ఫోకస్ పెట్టడం లేదనే వాదన పార్టీలో ఉంది దీనికి కూడా సమాధానంగా కొత్త కార్యక్రమానికి జగన్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది కొంతకాలంగా సీఎం జగన్ ప్రజలతో మమేకమయ్యేందుకు రచ్చబండ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు అయితే అది అనేక కారణాలతో సాధ్యపడలేదు తన తండ్రి చివరి కార్యక్రమంగా దేనికోసమైతే ప్రజల వద్దకు వెళుతూ ప్రాణాలు కోల్పోయారో అదే కార్యక్రమాన్ని తాను కొనసాగించాలని నిర్ణయించారు అక్టోబర్ రెండున గాంధీ జయంతి నుంచి ఈ కార్యక్రమం అమలు చేయాలని నిర్ణయించారు గ్రామస్థాయిలో సచివాలయాలను సందర్శించి అక్కడే స్థానిక ప్రజలతో మమేకమవ్వాలని డిసైడ్ అయ్యారు ప్రభుత్వ పథకాల అమలు నిర్వహణలు లోపాలు అధికారుల పనితీరు సచివాలయం నుంచి అందుతున్న సేవల గురించి నేరుగా ప్రజల నుంచే సమాచారం సేకరిస్తారు అవసరమైన మార్పులు చేర్పులపైన నిర్ణయాలు తీసుకుంటారు ఇందుకోసం ఈ కార్యక్రమానికి సైతం రచ్చబాండ పేరునే ఖరారు చేశారు వారంలో కనీసం రెండు ప్రాంతాల్లో ఈ రచ్చబండ నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ముందుగా సమాచారం ఇవ్వకుండా ఉదయం సమాచారం ఇచ్చి మధ్యాహ్నంలోగా అక్కడికి వెళ్లేలా కార్యాచరణ సిద్ధమవుతోంది అదేవిధంగా దసరా నుంచి విశాఖలో తన క్యాంపు కార్యాలయం ద్వారా విధులు నిర్వహించాలని సీఎం దాదాపుగా నిర్ణయించినట్లుగా తెలుస్తోంది దీంతో పాటుగా పార్టీ ప్రధాన కార్యాలయం సైతం విశాఖకు తరలిస్తున్నారు దసరా నుంచి వారంలో రెండు రోజులు ఖచ్చితంగా పార్టీ కార్యక్రమాలకు కేటాయించాలని నిర్ణయించినట్లు సమాచారం వారంలో రెండుసార్లు రెండు జిల్లాల నేతలతో సీఎం సమావేశమవుతారు ఇప్పటి వరకు ఎమ్మెల్యేలకు సీఎం అపాయింట్మెంట్లు ఇవ్వడం లేదనే వాదన ఉంది పార్టీ ఇన్ఛార్జీలతోనే ఎమ్మెల్యేలు తమ సమస్యలు చెప్పుకోవాల్సి వస్తోంది అదే సమయంలో ఆర్థిక సమస్యల కారణంగా ఎమ్మెల్యేల వినతులపైన వేగంగా నిర్ణయాలు జరగడం లేదు దీంతో కొందరు ఎమ్మెల్యేల్లో అసహనం వ్యక్తమవుతోంది ముందుగా జిల్లా పరిషత్ కార్యవర్గాలు సైతం పూర్తి అయితే ఇక సార్వత్రిక ఎన్నికల వరకు ఆ ఊసే ఉండదని పూర్తిగా తనతో పాటుగా పార్టీ నేతలను ప్రజలతోనే ఉండేలా చూడాలని సీఎం భావిస్తున్నారు ఇక ప్రతిపక్షాలు ప్రభుత్వ పథకాల మీద తన ప్రభుత్వం మీద చేస్తున్న విమర్శలకు సైతం ప్రజలకు వివరిస్తూ అక్కడ నుంచే సమాధానం ఇవ్వాలనేది సీఎం ఆలోచనగా పార్టీ నేతలు చెబుతున్నారు సెప్టెంబర్ రెండున వైఎస్సార్ వర్ధంతి నాడు ఈ కార్యక్రమం ప్రారంభించాలని భావించారు ఆ రోజునే వైఎస్ఆర్ రచ్చబండ నిర్వహణ కోసం వెళుతూ ప్రాణాలు కోల్పోయారు సెప్టెంబర్ పదిహేను నుంచి సచివాలయ ఉద్యోగులకు పరీక్షలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది దీంతో పాటుగా కరోనా పూర్తిగా తగ్గకపోవడం పాలనాపరమైన వ్యవహారాలు ఉండడంతో అక్టోబర్ రెండు నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించాలని దాదాపుగా నిర్ణయానికి వచ్చారు ఇప్పటికే ఎమ్మెల్యేలు అధికారులు సచివాలయాల బాట పట్టారు ఇక సీఎం జగన్ ప్రజల బాట ఉండడంతో ఏపీలో మరోసారి రాజకీయ సందడి మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది